హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ వాళ్ళు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి డైమండ్ లైవ్ వాల్పేపర్ అని చెప్పేసి మొబైల్కి సంబంధించిన థీమ్స్ అన్నట్లు. సో చాలా బాగుంటాయి వాల్పేపర్స్, అయితే చాలా బ్రైట్గా చాలా సూపర్గా ఉంటాయి లైవ్ వాల్పేపర్స్. ఒకసారి అప్లై చేసి చూసుకున్నారంటే మీరే సూపర్ అంటారు. ఓకేనా, వీడియోలోకి వెళ్ళే ముందల వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా అతను వచ్చేసి డైమండ్ లైవ్ వాల్పేపర్ అని చెప్పేసి అది మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడితే అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేకుంటే ప్లేస్టోర్కి వెళ్ళేసైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఉంది. సో ఈ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది, లేదంటే ప్లేస్టోర్కి వెళ్ళేసి డైమండ్ లైవ్ వాల్పేపర్ అని చెప్పేసుకోవచ్చు వస్తుంది. సో ఇక్కడ నుండి లోడ్ అయ్యేంతవరకు వెయిట్ అయితే చేయండి. సో లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుండి ఇది యాడ్ పర్షన్ అవ్వకండి, ఇది ఇటు మార్క్ మీద క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అప్లై థీమ్, సెట్ వాల్పేపర్, గెట్ మోర్ థీమ్స్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఎంచుకోండి, సెట్ వాల్పేపర్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లోడ్ కానీ కాస్త టైం అయితే తీసుకుంటుంది. సో ఇట్లా అయితే వచ్చింది కదా. సో ఇక్కడ నుండి వచ్చేసి ఇప్పుడు దీన్ని అన్లాక్ చేసుకుందాం. ఇది కావాలనుకోండి, దీన్ని సెట్ చేసుకోవాలంటే సింపుల్గా అన్లాక్ బటన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్టయితే జర డౌన్లోడ్ కానీ టైం అయితే తీసుకుంటుంది, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ అయితే అయిపోయింది 100%. ఈ ఇంటి మార్క్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ అప్లై ఉంది కదా, ఈ అప్లై బటన్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఇట్లా వస్తుంది, మళ్ళీ కింద అప్లై ఉంది కదా, దీని మీద మళ్ళీ క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసి మళ్ళీ అప్లై వచ్చింది కదా, మళ్ళీ దీని మీద మళ్ళీ అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్ టు డెస్క్టాప్ అని చెప్పేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద కొట్టండి. సో ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. సింపుల్గా చూసుకుంటే నాకు వాల్పేపర్ అయితే సెట్ అయిపోయింది. ఓకేనా, డైమండ్ లైవ్ వాల్పేపర్. ఓకే, ఒకవేళ ఇది కాకుండా వేరేది పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, సేమ్ మళ్ళీ దానిలోకి వెళ్ళండి. దానిలోకి వెళ్ళి సెట్ వాల్పేపర్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యాడ్ను క్లోజ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఇంకా వేరే ఏమన్నా కావాలనుకోండి, సో ఇది కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలనుకుంటున్నా, అన్లాక్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసినట్టయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఇంటి మార్క్ మీద క్లిక్ చేసేయండి. ఇంటి మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లై మీద కొట్టేసేయండి. అప్లై, మళ్ళీ అప్లై, సెట్ టు డెస్క్టాప్, బ్యాక్ వచ్చేసేయండి. సో చూసుకుంటే వచ్చేసింది. ఓకే, మనం టచ్ చేసినప్పుడల్లా నీటిని టచ్ చేసినట్టే వస్తుంది అన్నట్టు, నీళ్ళని టచ్ చేసినట్టు ఎందుకోండి. సో ఈ విధంగా అన్నట్టు. సో మీకు కావాల్సిన వాల్పేపర్స్ అయితే చాలా ఉంటాయి, అందులో లైవ్ సంబంధించినవే చాలా సూపర్గా ఉంటాయి. డిస్క్రిప్షన్ లింక్ పెడతా, లేదంటే డైరెక్ట్గా డైమండ్ లైవ్ వాల్పేపర్ అని చెప్పేసి ప్లేస్టోర్లో కూడా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, వీడియో నచ్చిందనుకుంటే నచ్చే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, బై బై.